हाई हेलो वेलकम फ्रेंड्स वेलकम टू सतीश एड्यूटेक। सो फ्रेंड्स ई वीडियो लो मनमु కొంతమంది ముఖ్యమైన శాస్త్రవేత్తలు వాళ్ళు కనుగొన్న విషయాల గురించి ఈ వీడియోలో చూడడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్। సో ముందుగా చూసినట్లయితే ఆల్రెడీ నేను రైల్వే క్లాసెస్ ఏపీ డిఎస్సి టెట్ అండ్ అంతే కాకుండా తెలంగాణకు సంబంధించినటువంటి పోలీస్ కానిస్టేబుల్ కరెంట్ అఫైర్స్ సో ఇలాంటి అన్నిటికి సంబంధించినటువంటి క్లాసెస్ నా ఛానల్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయండి ఓకేనా। నా ఛానల్లో మీరు ప్లేలిస్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి కూడా ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు స్టెప్ బై స్టెప్ అనమాట ఓకే। సో ముందుగా చూసినట్లయితే జగదీష్ చంద్రబోస్ సో జగదీష్ చంద్రబోస్ గారు క్రేస్కోగ్రాఫ్ ఆవిష్కర్త ఓకే। క్రేస్కోగ్రాఫ్ను కనుగొన్నది ఎవరు అని అడగడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్స్లో క్లియర్గా జగదీష్ చంద్రబోస్ అండ్ ఈయన ఏ రంగానికి చెందిన శాస్త్రవేత్త అంటే భౌతిక శాస్త్రవేత్త ఓకే। క్రేస్కోగ్రాఫ్ ఆవిష్కర్త సో మొక్కల పెరుగుదల అంటే మొక్కల క్రేస్కోగ్రాఫ్ అంటే ఏదో కాదు మొక్క పెరుగుదల ఏ విధంగా ఉంటుందనేది ఒక గ్రాఫ్ ద్వారా లేదా ఒక పద్ధతి ద్వారా ఆయన నిరూపించడం జరిగింది ఓకేనా। సో అది మొక్కలకు జీవం ఉంటుందని చెప్పడం జరిగింది సో దాన్ని క్రేస్కోగ్రాఫ్ అనడం జరుగుతుంది। చెప్పిన శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్। శ్రీనివాస రామానుజన్ ప్రధాన సంఖ్యల ఆవిష్కర్త ఎవరు అంటే శ్రీనివాస రామానుజన్ అండ్ ఈయన గణిత శాస్త్రవేత్త ఓకే। సో 37 సంవత్సరాల లోపలనే అన్న మ్యాథ్స్లో అనేక సంచలనాలు సృష్టించిన గణిత శాస్త్రవేత్త ఓకే। మేఘ్నాథ్ సాహా భౌతిక శాస్త్రవేత్త థర్మల్ అయోనైజేషన్ ఆవిష్కర్త ఎవరు అంటే మేఘ్నాథ్ సాహా। హోమీ జహంగీర్ బాబా భారత అణు శాస్త్రవేత్త అణు పితామహుడు అని కూడా అనడం జరుగుతుంది హోమీ జహంగీర్ బాబాని ప్రముఖ అణుశాస్త్రవేత్త అయిన సో భారతదేశంలో భారతదేశ అణు శాస్త్రవేత్త ఎవరు అంటే హోమీ జహంగీర్ బాబా। విక్రాంత్ సారాభాయ్ భౌతిక శాస్త్రవేత్త అంతరిక్ష కార్యక్రమ పితామహుడు సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంతరిక్షానికి సంబంధించినటువంటి రాకెట్ ప్రయోగాల గురించి ప్రారంభించింది అండ్ అంతేకాకుండా విక్రాంత్ సారాభాయ్ స్పేస్ సెంటర్ కూడా మన భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగింది సో అంతరిక్ష కార్యక్రమాల యొక్క పితామహుడు లేదా అంతరిక్ష పితామహుడు అని ఎవరిని అంటారు అంటే విక్రాంత్ సారాభాయ్ ఓకే। డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవ సృష్టికర్త మీ అందరికి తెలుసు ఓకే। ఏపీజే అబ్దుల్ కలాం అంతరిక్ష విజ్ఞాన శాస్త్రవేత్త క్షిపణి పితామహుడు భారతీయ క్షిపణి పితామహుడు అని ఎవరిని అంటారంటే ఏపీజే అబ్దుల్ కలాం గారిని అనడం జరుగుతుంది ఈయన డిఆర్డిఓ ఇక్కడ వర్క్ చేయడం జరిగింది। హరగోవింద్ ఖురానా జంతు శాస్త్రవేత్త అండ్ కృత్రిమ జన్యు ఆవిష్కర్త కృత్రిమ జన్యువులను ఆవిష్కరించిన శాస్త్రవేత్త ఎవరు అంటే హరగోవింద్ ఖురానా। ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త ఎవరు భారతదేశ ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త పేరు ఏంటంటే సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఓకేనా సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు। సో అంతరిక్షము ఇప్పుడు మనం పైకి ఆకాశంలో చూసినట్లయితే మనకు నక్షత్రాలు సూర్యుడు గ్రహాలు ఇవన్నీ కనబడుతుంటాయి కదా సో వీటి గురించి పరిశోధనలు చేయడమే ఖగోళ శాస్త్రం అన్నమాట వాటి గురించి ప్రయోగాలు చేసిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు। నెక్స్ట్ సలీం అలీ ఎన్సైక్లోపీడియా ఆఫ్ బర్డ్స్ సో పక్షుల అధ్యయనం పైన ప్రయోగాలు చేసిన పక్షుల అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు సో ఈ ఆర్నిథాలజీకి మనం ఒక రకంగా పితామహుడు అని చెప్పాల్సి ఉంటుంది సలీం అలీ మొయిజుద్దీన్ సలీం అలీ ఓకే। సార్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొనడం జరిగింది ఈయనకు నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్। రామన్ ఎఫెక్ట్ కనుగొన్నది ఎవరు సార్ సివి రామన్। సో ఆచార్య ప్రఫుల్ల చంద్రశేఖర్ రే సో ఈయన మెర్క్యూరిక్ నైట్రేట్ ఆవిష్కర్త మెర్క్యూరిక్ నైట్రేట్ అనేది మనకు వివిధ పరిశ్రమల్లో ఉపయోగించడం జరుగుతుంది దీని ద్వారా కొన్ని రకాల బాంబుల తయారీ అండ్ అంతేకాకుండా ఎన్నో రకాలుగా వ్యాధులకు నివారణగా సో ఈ విధంగా వివిధ వాటికి ఉపయోగించడం జరుగుతుంది అనమాట ఓకే। మెర్క్యూరిక్ నైట్రేట్ ఆవిష్కర్త ఎవరు అంటే ఆచార్య ప్రఫుల్ల చంద్రశేఖర్ రే అండ్ అంతేకాకుండా ఇక్కడ మొక్కల పోషణకు అవసరమైన కారకాల గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే వాన్ హెల్మెట్ అనే శాస్త్రవేత్త మొక్కలకు పోషణకు అవసరమైన కారకాల గురించి చెప్పడం జరిగింది అంతేకాకుండా వాతావరణంలో ఏదో ఉంది అని చెప్పేసి వాయువుల గురించి ప్రయోగాలు చేసిన మొదటి శాస్త్రవేత్త కూడా వాన్ హెల్మెట్ సో వాన్ హెల్మెట్ మొదట కనుగొన్న వాయువు ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్ అయితే దానికి ఆయన కార్బన్ డైఆక్సైడ్ అని పేరు పెట్టలేదు జస్ట్ ఒక వాయువు అయితే ఉంది ఒక కార్బన్ను మండించాడు ఆయన ఒక కార్బన్ ముక్క మామూలుగా ఒక బొగ్గు ముక్క ఉంటుంది కదండి ఆ బొగ్గును మామూలుగా ఘనస్థితిలో ఉన్నప్పుడు మండించాడు అప్పుడు ఘనస్థితిలో ఉన్నప్పుడు వెయిట్కి అండ్ అంతేకాకుండా అది మొత్తం పొడి అయిపోయిన తర్వాత దాని వెయిట్కి మధ్య తేడా గమనించినప్పుడు వెయిట్లో డిఫరెన్స్ ఉందన్నమాట ఆ వెయిట్లో డిఫరెన్స్ రావడానికి కారణం దాని లోపల ఒక వాయువు ఉండడము అని చెప్పడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్। ఆయన తర్వాత జోసెఫ్ బ్లాక్ అనే శాస్త్రవేత్త రావడం జరిగింది జోసెఫ్ బ్లాక్ అనే శాస్త్రవేత్త మనకు దానికి స్థిరమైన గాలి అని పేరు పెట్టడం జరిగింది ఆ స్థిరమైన గాలినే మనము కార్బన్ డైఆక్సైడ్ అని పిలుచుకోవడం జరుగుతుంది. శీతల పానీయాల్లో అంటే ఇప్పుడు కోకోకోలా, పెప్సీ వీటిలో వాడేది కూడా కార్బన్ డైఆక్సైడ్ని మనం వాడడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది కార్బన్ డైఆక్సైడ్ యొక్క చరిత్ర. నెక్స్ట్ జోసెఫ్ ప్రిస్లీ, లేవోయిజర్. సో జోసెఫ్ ప్రిస్లీ అనే శాస్త్రవేత్త ఆక్సిజన్ మొట్టమొదట కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే జోసెఫ్ ప్రిస్లీ. ఆక్సిజన్ అని నామకరణం చేసిన శాస్త్రవేత్త ఎవరు అంటే లేవోయిజర్. ఓకేనా ఫ్రెండ్స్? లేవోయిజర్. నెక్స్ట్ మానవ శ్వాసక్రియ గురించి వివరించిన శాస్త్రవేత్త జాన్ డాపర్. ఓకేనా ఫ్రెండ్స్? జాన్ డాపర్. నెక్స్ట్ క్యునన ప్రక్రియను మొదట చెప్పింది ఎవరు అంటే లూయి పాశ్చర్. సో ఈయన కుక్కకాటుకు మందు కూడా కనుక్కోవడం జరిగింది. ఓకే. నెక్స్ట్ గాలన్, మెదడులోని నియంత్రణలో మెదడు పాత్ర. సో ఒక వ్యక్తి ఒక పని చేసేటప్పుడు మెదడు ఎంతవరకు నియంత్రిస్తుంది అని వాటిపైన ప్రయోగం చేసిన శాస్త్రవేత్త పేరు గాలన్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఇన్సులిన్ను కనుగొన్న శాస్త్రవేత్త అంటే ఇన్సులిన్ యొక్క ప్రాధాన్యత కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే పాల్ లంగర్హాన్స్. పాల్ లంగర్హాన్స్. ఓకేనా ఫ్రెండ్స్? కణజాల వర్ధనం. ఓకేనా ఫ్రెండ్స్? కణజాల వర్ధనం గురించి చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే హేబర్లాండ్. హేబర్లాండ్. కణజాల వర్ధనం అంటే ఏదైనా ఒక మొక్క నుంచి చిన్న ఒక కణం తీసుకొని దాన్ని ఒక టెస్ట్ ట్యూబ్లో పెట్టి దాన్ని పెంచి పెద్ద చేయడము విధంగా దాని గురించి చెప్పడమే కణజాల వర్ధనం. సో చెప్పిన శాస్త్రవేత్త హేబర్లాండ్. అనువంశికత గురించి చెప్పింది గ్రెగర్ జాన్ మెండల్. సో గ్రెగర్ జాన్ మెండల్ 3 అనువంశికత సూత్రాన్ని చెప్పడం జరిగింది. సారూప్య సూత్రం, వైవిధ్య సూత్రం. సో అనువంశికత సూత్రాలు 3 విధాలుగా చెప్పడం జరిగింది. లామార్క్ ఆర్జిత గుణాల అనువంశికత గురించి చెప్పింది లామార్క్. క్రోమోజోమ్ల సంఖ్య నిర్దిష్టం అని చెప్పింది విస్మన్. ఓకేనా ఫ్రెండ్స్? క్రోమోజోమ్ల సంఖ్య నిర్దిష్టం అని చెప్పిన శాస్త్రవేత్త విస్మన్. అండ్ హెచ్ఐవి వైరస్ను మొట్టమొదట కనుగొన్న శాస్త్రవేత్తలు ల్యూక్ మ్యాక్టెగ్నియర్ ప్యారిస్లో, రాబర్ట్ గాలో అమెరికాలో. సో వీళ్ళిద్దరు, రాబర్ట్ గాలో అమెరికా శాస్త్రవేత్త, ల్యూక్ మ్యాక్టెగ్నియర్ అనే శాస్త్రవేత్త ప్యారిస్ చెందిన, వీళ్ళిద్దరు కలిసి హెచ్ఐవి వైరస్ను కనుగొనడం జరిగింది. అండ్ పాలల్లో పెరుగుదలకు కావాల్సిన పదార్థం ఉంటుందని చెప్పిన శాస్త్రవేత్త హెచ్జే ఆప్కిన్స్. ఓకేనా ఫ్రెండ్స్? హెచ్జే ఆప్కిన్స్. నెక్స్ట్ విటమిన్స్ గురించి చెప్పిన శాస్త్రవేత్త ఫంక్స్. ప్రథమ చికిత్స ఆద్యుడు అని ఎవరిని అంటారంటే ఇస్మార్క్. ఓకేనా ఫ్రెండ్స్? ఇస్మార్క్. అండ్ మైకేల్ ఫ్యారడే. సో ఒక తీగ చుట్ట లోపల అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు దాని లోపల విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే మైకేల్ ఫ్యారడే. సో దీని ఆధారంగా ఆయన విద్యుత్ డైనమోను, ట్రాన్స్ఫార్మర్ను కనుగొన్నాడు. సో విద్యుత్ డైనమోను కనుగొన్నది ఎవరు అంటే మైకేల్ ఫ్యారడే. ట్రాన్స్ఫార్మర్ను కనుగొన్నది ఎవరు అంటే మైకేల్ ఫ్యారడే. ఒక తీగ చుట్టలో అయస్కాంతాన్ని అటు ఇటు కదిలించినప్పుడు విద్యుత్ ప్రవాహం ఏర్పడుతుందని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు అంటే మైకేల్ ఫ్యారడే. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోలు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోదు. నెక్స్ట్ వీడియోస్లో మీకు ఫుల్ క్లారిటీ వీడియోస్ అనేది ఉండడం జరుగుతుంది. మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో ఇక్కడ చిన్న యారో మార్క్ ఉంటుంది మీ టైటిల్ పక్కన, దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ డిస్క్రిప్షన్ కనబడుతుంది. అక్కడ నుంచి మీరు ప్రీవియస్ క్లాసెస్ అన్ని కూడా చూడవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నా ఛానల్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్ది, దానిపైన క్లిక్ చేయండి, పక్కన బెల్ పైన క్లిక్ చేయండి. బెల్ పైన క్లిక్ చేస్తే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ ఏ వచ్చినా మీ మొబైల్లో మీరు అందరికన్నా ముందు పొందవచ్చు. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.